Hello guys, welcome back to GTA 5 gameplay series episode number 87. So guys, ఈ ఎపిసోడ్ లో మనం ఒక క్రేజీ ఫైట్ చేయబోతున్నాం యాంగ్రీ గ్రింగో తోని. సో గైస్, వాడెవరో తర్వాత చెప్తా, వాడి బ్యాక్ స్టోరీ గురిస్తా. బట్ దానికన్నా ముందు మీరు కామెంట్ చేసిన కార్స్ అండ్ బైక్స్ అన్నింటినీ కొనేసిన, యాజ్ యూ కెన్ సీ వెనకాల ఉన్నాయి అవన్నీ, అవన్నీ ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తా. బట్ యా గైస్, మీరు ఛానల్ కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ గోల్ 300 likes ప్లీజ్ గైస్, 300 likes కంప్లీట్ చేసేసేయండి. సో లెట్స్ గో, ఇప్పుడు నేనైతే బ్యాక్ స్టోరీ ఇచ్చేస్తా. సో ఓకే గైస్, ఇప్పుడు ఇచ్చేది ఒక బ్యాక్ స్టోరీ అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. సో గైస్, ఈ వైట్ కలర్ కార్లో ఫాస్ట్ ఫాస్ట్గా మునిస్తున్నాడుగా. సో అందులో ఉన్న క్యారెక్టర్ పేరు గ్రింగో. అండ్ గైస్, వీడి మీద $1 billion బౌంటీ ఉంది, ఎందుకంటే వీడి LSPDలో ఉన్న ప్రతి ఒక్కరిని హెల్మెట్ చేయడానికి ట్రై చేసింది గైస్. అండ్ గైస్, మొత్తం LSPD FIB మొత్తం అందరినీ వీడిని స్టాప్ చేయడానికి ట్రై చేసింది. బట్ వీడిని అసలు స్టాప్ చేయడం ఇంపాసిబుల్ గైస్. వీడు చాలా క్రేజీ, బికాస్ వీడి దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్, స్టిక్కీ బాంబ్స్, రాకెట్ లాంచర్స్ అన్నీ యూజ్ చేసి LSPD మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసిండు. అండ్ గైస్, పెద్ద ట్విస్ట్ ఏంటిదంటే వీడు ఏపెక్స్ వాళ్ళ తమ్ముడు. యా గైస్, ఏపెక్స్ అంటే పారామిలిటరీ సంబంధించినోడు, అండ్ వాడితో మనం పెద్ద ఫైట్ చేసినాం. బట్ ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ తమ్ముడు లాస్ యాంజెల్స్కి వచ్చిండు, అండ్ వీడోడో కాదు వాళ్ళ తమ్ముడే. యా గైస్, ఏపెక్స్ వాళ్ళ తమ్ముడే. అండ్ వీడు ఏం చేసిండంటే వాళ్ళ అన్నయ్య మీద రివెంజ్ తీసుకోవడానికి, వాళ్ళ అన్నయ్య పారామిలిటరీ, సో వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి లాస్ సాంటో LSPD మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడంట గైస్. అండ్ ఆ తర్వాత LSPD డిసైడ్ అయిపోయింది వీడి మీద $1 billion బౌంటీ పెట్టడానికి. అండ్ గైస్, ఈ బౌంటీని మనం క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఈ ఎపిసోడ్లో. అండ్ గైస్, ఈ యాంగ్రీ గ్రింగో ఉన్నాడు కదా, వీడినే ఈ ఎపిసోడ్లో మనం ఎలిమినేట్ చేయాలి, అండ్ అదే ఈ ఎపిసోడ్ గోల్. సో గైస్, యాజ్ యూ కెన్ సీ వీడే గైస్ యాంగ్రీ గ్రింగో, బికాస్ వీడు డ్రెస్ గ్రీన్ కలర్ వేసుకున్నాడు కాబట్టి వీడికి గ్రింగో అని పేరు పెట్టేసిళ్ళు. అండ్ వీడు మొత్తం అందరిని హెల్మెట్ చేసిండు కాబట్టి వీడికి యాంగ్రీ అని రెండు కలిపేసి యాంగ్రీ గ్రింగో అని నిక్ నేమ్ ఇచ్చిల్లు గైస్ LSPD వాళ్ళు వీడికి. సో $1 billion బౌంటీ ఉన్నోడిని మనం ఇవాళ ఎలిమినేట్ చేయాలి, అండ్ వాడిని LSPDకి ఇచ్చేయాలి. అప్పుడు మనకు $1 billion అయితే క్యాష్ వస్తాయి, అండ్ దాన్ని యూజ్ చేసి మీరు ఇంకా కామెంట్ చేసిన కార్లన్నీ కొనవచ్చు. యాజ్ యూ కెన్ సీ గైస్, ఇప్పుడు మీరు కామెంట్ చేసిన కార్లలో ల్యాంబర్గిని అవెంటరర్ ఉంది, సూపరా ఉంది, అండ్ ఫార్చునర్ని ఫుల్ మోడిఫై అయిపించిన చూడండి గైస్, ఫుల్లీ మోడిఫైడ్ ఫార్చునర్ ఇది. అండ్ అంతేకాదు, ఈవెన్ ఇనోవా కూడా కొన్నారు, కొనమని కామెంట్ చేసిగా, దాన్ని కూడా ఫుల్లీ మోడిఫైడ్. అండ్ థార్ని కూడా ఫుల్లీ మోడిఫై చేసిన. ఈ కార్లన్నీ మనం కాన్వాయ్కి వాడుకుందాం. అండ్ బైక్స్లలో ZX10R కొనేసిన, యాజ్ యూ కెన్ సీ గైస్ మీ ఫేవరెట్ బైక్ ఇది. అండ్ అంతేకాదు, డ్యూక్ కూడా కొనేసిన, Duke 390. సో గైస్, ఈ బైక్స్ అన్ని, ఈ కార్స్ అన్ని మొత్తం అన్నింటినీ ఈ ఎపిసోడ్లో యూజ్ చేయబోతున్నాం. సో డోంట్ వరీ. ఎనీవే గైస్, ఇప్పుడు మనం ల్యాంబర్గిని తీసుకుని వెళ్దాం ఫస్ట్, అండ్ మన కాన్వాయ్ వెనకాల ఫాలో అయిపోతుంది. సో గైస్, ఇప్పుడు నాకు లెస్టర్ ఒక లొకేషన్ ఇచ్చింది గైస్, అండ్ ఆ లొకేషన్లో యాంగ్రీ గ్రింగో ఉన్నట్టు తెలిసింది. అంటే ది మ్యాన్ విత్ $1 billion బౌంటీ ఉన్నట్టు లొకేషన్ తెలిసిపోయింది. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను గైస్ మన కాన్వాయ్ తీసుకుని, అండ్ మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 7 security guards తీసుకుని వెళ్తున్నా. లెట్స్ గో. ఓకే గైస్, 3 కార్లలో ఆల్మోస్ట్ 7 security guards ఉన్నారు, అండ్ 7 ఎందుకు అంటే లైక్ 7 ఎక్కువైపోతే కష్టమే గైస్ వాళ్ళని హ్యాండిల్ చేయడం. కొంతమంది 200 అని కామెంట్ చేసిండు, 200 security guards వేసుకుని వెళ్తే ఇంకా నేనేం ఫైండ్ అవుట్ చేస్తాను గైస్ గ్రింగోని, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. సో యా గైస్, అందుకే అంత సెక్యూరిటీ వద్దనుకున్నా, 7 security సరిపోతుంది. అండ్ కార్స్ కూడా 10 Innova cars అండ్ 10 Range Rover cars అని కామెంట్ చేసిండు. అన్ని కార్లు వేసుకుని వెళ్తే మనం ఇంకా రోడ్ మీద ల్యాంబర్గిని నడపలేం, బికాస్ ల్యాంబర్గిని ఫాస్ట్గా వెళ్ళే కారు. అండ్ కాన్వాయ్ 22 లేకపోతే 20 కార్ల మధ్యలో ల్యాంబర్గిని ఏం నడుపుతాం గైస్. సో ఇంకా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. యాజ్ యూ కెన్ సీ గైస్, ఇప్పుడు మన దగ్గర ఉన్న 3 vehicles మన వెనకాల ఫాలో అవుతున్నాయి. దానికోసం అని చెప్పి నేను ఓన్లీ 160 speed వెళ్తున్నా ఇంత ఫాస్ట్గా వెళ్ళే కార్లలో. సో గైస్, ఇది మ్యాక్సిమం సెకండ్ గేర్లోనే 200 వెళ్తుంది, నేనేమో జస్ట్ ఫస్ట్ గేర్లో నడుపుతున్నా ఇప్పటిదాకా, బికాజ్ మన దగ్గర ఉన్న కాన్వాయ్ అంత ఫాస్ట్గా వెళ్ళలేదు కాబట్టి. సో యా గైస్, కొద్దిగా స్లో నడుపుతున్నా ల్యాంబర్గిని, లేకపోతే దీని టాప్ స్పీడ్ మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ 200 ఎక్కువనే. సో యా ఓకే గైస్, ఇప్పుడు మనం వెళ్ళే దగ్గర యాంగ్రీ గ్రింగో కన్ఫామ్గా ఉంటాడని చెప్పి లెస్టర్ అయితే నాకు చెప్పిండు. సో లెస్టర్ ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి అయితే రాంగ్ అవుతుంది, బట్ ఈసారి రాంగ్ అవద్దని ఐ హోప్ గైస్. ఐ హోప్ వాడి లొకేషన్, వాడి ఇచ్చిన లొకేషన్ రాంగ్ అవద్దు అనుకుంటున్నా, బికాస్ అది రాంగ్ అయితే నేను పెద్ద ట్రాప్లో పడ్డట్టే. యా గైస్, మేబీ వాళ్ళ దగ్గర సెక్యూరిటీ మనకన్నా ఎక్కువే ఉంటుంది, నాకు తెలిసి అయితే వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ నాకన్నా ఎక్కువనే ఉంటుంది. బట్ ఎనీవే, లెట్స్ ట్రై గైస్, లెట్స్ ట్రై ఒకసారి వెళ్ళి చూద్దాం. వాళ్ళ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంటే నో ప్రాబ్లం, బికాస్ మన దగ్గర ఉన్న క్యారెక్టర్ మైకీ, అండ్ మైకీ హ్యాస్ ఇన్విన్సిబిలిటీ. సో యా గైస్, ఇన్విన్సిబుల్ మైకీ
వీడికి నిక్ నేమ్ ఉంది, బికాస్ వీడి హెల్త్ బార్ చాలా పెద్దది అండ్ వీడికి అంత ఈజీగా డ్యామేజ్ పడింది. అండ్ గైస్ అంతేకాదు, మన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా మంచి మంచి వెపన్స్ కొనిచ్చిన వాళ్ళకు, అసాల్ట్ రైఫల్స్ అండ్ మీరు చెప్పినట్టే ముగ్గురు స్నైపర్స్ని పెట్టిన. సో మేము కన్ఫామ్గా ఎంతమంది వచ్చినా కానీ హ్యాండిల్ చేయగలుగుతాం. సో యా లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు లొకేషన్ అని చెప్పిన కదా, సో అది ఎక్కడ ఉండదు అంటే లాస్ ఏంజెల్స్ సిటీలో ఒక పోర్ట్ ఏరియా ఉంటుంది అండ్ ఆ పోర్ట్ ఏరియా దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఆ బ్రిడ్జ్ దగ్గరనే ఈ మొత్తం యాంగ్రీ గ్రింగో సెక్యూరిటీ ఉన్నట్టు తెలిసింది. అండ్ గాయస్ యాంగ్రీ గ్రింగో ఏం చేసిండు తెలుసా, ఇంకా లైక్ ఒక కొత్త సెక్యూరిటీని హైర్ చేసుకున్నాడు, బికాస్ వాడి దగ్గర ఓన్లీ 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు స్టార్టింగ్లో, మీరు చూసే ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం మేబీ చెప్పాలంటే 200+ సెక్యూరిటీ ఉంది వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాడు హైర్ చేసుకున్నాడు. బట్ వాడు చేసిన మిస్టేక్ ఏంటంటే వాడంతమందిని హైర్ చేసుకుని ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో వాడికి కూడా తెలియదు. సో ఎనీవే గైస్, వాడి దగ్గర ఎంత సెక్యూరిటీ ఉన్నో వాడిని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, బికాస్ మనం ఈవెన్ ఏపెక్స్ వాళ్ళ అన్ననే ఫైండ్ అవుట్ చేసినాం. వాడి దగ్గర డైరెక్ట్ మిలిటరీ సెక్యూరిటీ ఉండే అండ్ వాడిని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసినాం. బట్ యా వాడు దొరకలేదు, తప్పించుకుని మారిపోయాడు, అదైతే నెక్స్ట్ వేరే మ్యాటర్ కానీ ఇప్పుడు వీనైతే మనం తొందరగా ఫైండ్ అవుట్ చేద్దాం గైస్, బికాస్ మనకు $1 బిలియన్ కావాలి. యా లెట్స్ గో. ఓకే గైస్, ఎన్ని కార్లు వస్తాయి గైస్ కామెంట్ చేయండి 1 మిలియన్తో. యా మీరు కామెంట్ చేసిన 10 రేంజ్ రోవర్ కార్సే కాదు, 10 ఇన్నోవా కార్స్ కాదు, ఇంటూ 1000 వేసుకోండి, అంటే 1000 రేంజ్ రోవర్ కార్స్ అండ్ 1000 ఇన్నోవా కార్స్ కొనుక్కోవచ్చు వచ్చిన మనీతోని. సో మీకు అర్థమైపోయింది కదా గైస్ వాడు ఎంత ఎక్స్పెన్సివో, వాడిని ఫైండ్ అవుట్ చేసి ఎల్ఎస్పీడీకి సబ్మిట్ చేస్తే ఎంత మనీ వస్తుందో. సో లెట్స్ గో గైస్, మన ఫైట్ స్టార్ట్ అయిపోయింది అండ్ మనం వచ్చిన లొకేషన్ దగ్గర యాంగ్రీ గ్రింగో ఉంటాడని లెస్టర్ చెప్పిండు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రెడ్ కలర్ గ్యాంగ్ లేదు. ఓకే గైస్, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న గ్యాంగ్ కనబడింది, యాంగ్రీ గ్రింగో సంబంధించిన సెక్యూరిటీ లేదు ఇక్కడ. బట్ లెస్టర్ మాత్రం కన్ఫర్మ్ చేసి చెప్పిండు ఇక్కడ ఉంటారా, ఇక్కడ ఉంటారు కన్ఫర్మ్గా ఉంటారు అని చెప్పిండు. సో ఇంకా వాడి ఇచ్చిన లొకేషన్ అండ్ వాడి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నమ్మి లోపలికి వచ్చేసిన. లెట్ సీ గైస్, లోపలికి వచ్చేసే మాత్రం మొత్తం అందరూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు, సేమ్ డ్రెస్ కోడ్ అండ్ మేబీ వీళ్ళు యాంగ్రీ గ్రింగో గ్యాంగ్ సంబంధించిన వాళ్ళైనా అని నాకు డౌట్ వస్తుంది గైస్. బట్ మన సెక్యూరిటీ కూడా ఏమంటున్నారంటే మేబీ వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ చెక్ చేస్తే అర్థమైపోతుంది అన్నాడు. సో గైస్ లెట్స్ గో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిలబడి చేద్దాం అండ్ ఆ తర్వాత ఎవరైనా ఫోన్ తీసుకొని చెక్ చేద్దాం గైస్. గ్రాంగ్ యాంగ్రీ గ్రింగో అంటే ఏజీ గ్యాంగ్ సంబంధించిన $1 బిలియన్ ద మ్యాన్ విత్ $1 మిలియన్ బౌంటీ వాళ్ళ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళ అది ఫైండ్ అవుట్ చేద్దాం గైస్. అండ్ ఒకవేళ కన్ఫామ్గా వీళ్ళ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళని తెలిసిపోయింది అనుకోవాలి ఫోన్లో అండ్ అలా తెలిసిన తర్వాత వీళ్ళ ఫోన్లో ఉన్న ట్రాకర్ యూజ్ చేసి యాంగ్రీ గ్రింగో ముందు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లెట్స్ గో. ఓకే గైస్, నేను ఇప్పుడు 2 పెంట్ హౌస్ దగ్గరకు వచ్చేసిన అండ్ ఇక్కడ 2 పెంట్ హౌస్లు ఉన్నాయి అండ్ ఈ 2 పెంట్ హౌస్లలో మేబీ ఉండొచ్చేమో యాంగ్రీ గ్రింగో. లెట్స్ సీ. వీళ్ళు అసలు సేమ్ డ్రెస్ వేసుకున్నారు గైస్ అందరూ మనలాగానే, బట్ వీళ్ళ దగ్గర సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంది గైస్, మన దగ్గర కన్నా చాలా ఎక్కువ ఉంది. మన సెక్యూరిటీ అయితే ఫుల్ ట్రై చేస్తున్నాను, నేను కూడా ఫుల్ ట్యాక్ట్రిక్స్ యూజ్ చేస్తున్నాను, ట్యాక్ట్రిక్స్ కాదు ట్యాక్టిక్స్. ఓకే గైస్, టంగ్ ట్విస్టర్ లాగా ఉంది ఇది. ఓకే ఎనీవే, ట్యాక్టిక్స్ అయితే నేను యూజ్ చేసిన, స్లో మోషన్ ఎబిలిటీ యూజ్ చేసిన మైకెల్ దగ్గర ఉన్నది. సో అది యూజ్ చేసి వీళ్ళందరూ లిమిట్ చేసిన గైస్ అండ్ ఇప్పుడు ఓన్లీ జస్ట్ పెంట్ హౌస్ పైన ఉన్న 3-4 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా లిమిట్ చేద్దాం. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుందాం గైస్, లెట్స్ సీ. ఓకే ఆల్ రైట్, 2-3 మెంబర్స్ హెల్మెట్ చేసినట్టే, వెనకాల ఓన్లీ 2-3 మెంబర్స్ ఉన్నారు, లాస్ట్ మెంబర్. ఆల్ రైట్ గాయస్, లాస్ట్ మెంబర్ హెల్మెట్ చేసేసిన. ఓకే మన సెక్యూరిటీ చెప్తాం గాయస్ వీళ్ళ దగ్గర ఉన్న ఏదైనా మొబైల్ ఫోన్ తీసుకోమని. ఓకే గాయస్, మన సెక్యూరిటీ ఒక ఫోన్ తీసుకున్నారంట, లెట్స్ గో డౌన్ అండ్ లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఓకే గాయస్, వీళ్ళ దగ్గర యాంగ్రీ గ్రింగో లొకేషన్ అయితే లేదంట, జస్ట్ మొబైల్ ఫోన్లో ఒక కాంటాక్ట్ అవుతుందంట, యాంగ్రీ గ్రింగోకి కాంటాక్ట్ చేసినట్టు. సో ఇంకా సెక్యూరిటీ వచ్చేసింది గైస్, ఇక్కడ నేను మొత్తం సెక్యూరిటీ అయిపోయింది అనుకున్నా బట్ ఇంకా సెక్యూరిటీ వచ్చింది అండ్ అంతేకాదు ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది గైస్, వీళ్ళు కన్ఫర్మ్గా యాంగ్రీ గ్రింగో సంబంధించిన వాళ్ళే అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన లొకేషన్ అయితే రాంగ్ ఏమో కానీ వీళ్ళు మాత్రం కన్ఫర్మ్గా ఆ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళే. సో నా దగ్గర ఒక ఐడియా ఉంది గైస్, ఇప్పుడు వీళ్ళందరూ ఎన్వైట్ చేసి తొందరగా లెస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, బికాస్ వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసుకెళ్ళి లెస్టర్కి ఇస్తే వాడు హ్యాక్ చేసి లొకేషన్ని ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ ఆ లొకేషన్ కనుక మనం దొరికిందనుకు మనం తొందరగా వాడిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ గో. ఓకే గైస్, ఇక్కడ చాలామంది సెక్యూరిటీ ఉన్నారు బట్ నేను మాత్రం ఫాస్ట్ హెల్మెట్ చేస్తున్నా. కొంతమంది ఏం చేసినంటే ఆ బిల్డింగ్ పైన దాక్కున్నారు గైస్ అండ్ వాళ్ళు హెల్మెట్ చేయడం కొద్దిగా కష్టమైపోయింది, బట్ మన సెక్యూరిటీ మాత్రం ఫాస్ట్ హెల్మెట్ చేస్తున్నారు. అండ్ గైస్ స్నైపర్స్ని పెట్టినా కదా, ఇదే అడ్వాంటేజ్ స్నైపర్స్ ఉంటే,
లాంగ్ రేంజ్ లో హెడ్ షాట్ కొట్టేశారు. అండ్ ఈ బిల్డింగ్ పైన దాక్కున్న వాళ్ళు కూడా హెల్మెట్ చేయొచ్చు ఈజీగా. ఓకే ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ అయితే క్లియర్ అయిపోయింది. అది ఒక్కటి ఉన్నది గాయస్ ఆ పక్కకు ఉన్న వైట్ బిల్డింగ్ పెద్దది, సో దాన్ని క్లియర్ చేసేస్తే అయిపోయినట్టే అయిపోయింది. అలా క్లియర్ చేసేలా ఓకే గాయస్ మన సెక్యూరిటీస్ ట్రై చేస్తుంది కానీ వాళ్ళకి కరెక్ట్ ఏం చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు రేలింగ్స్ ఉంటాయి కదా సైడ్ రేలింగ్స్, రేలింగ్స్ కింద దాక్కున్నారంట గాయస్ అండ్ పీక్ చేసి షూట్ చేస్తున్నారంట, ఓపెన్ ఫైర్ చేస్తలేదు. ఓకే ఎనీవే గైస్ నాకున్న స్లో మోషన్ ఎబిలిటీ మస్తు వర్కౌట్ అవుతుంది గైస్. చూడండి స్లో మోషన్ ఎబిలిటీతో వీళ్ళు కరెక్ట్ దాక్కునే టైంకి వీళ్ళకి షార్ట్ పడిపోతుంది అండ్ వీళ్ళు హెల్మెట్ అయిపోతుంది. ఆల్ రైట్ ఓకే గైస్ దిస్ ఆప్షన్ ఇస్ ది బెస్ట్ గైస్. మైకల్ దగ్గర ఉన్న ఈ ఎబిలిటీ అసలు బెస్ట్. ఓకే గైస్ ఐ థింక్ నేను అందరిని హెల్మెట్ చేసినట్టే ఉన్నా. ఓకే ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు, పైన ఒకడు కింద ఒకడు. ఓకే కింద పడిపోయేలా వీళ్ళు. ఓకే గైస్ ఓకే గైస్ వీళ్ళు రైలింగ్ పైన నుంచి కింద పడ్డారు గైస్. ఓకే ఓకే రైలింగ్ పైన నుంచి కింద పడిపోయింది. ఓకే ఓకే లెట్స్ గో, ఇది ఇంకా బెస్ట్. ఓకే గైస్ వీళ్ళని ఇంకా ఈజీగా హెల్మెట్ చేయొచ్చు నేను. ఆల్మోస్ట్ హాఫ్ హెచ్పీ అయిపోతారు పైన నుంచి కింద పడగా. ఓకే ఇంకొకడే ఉన్నాడు గైస్ లాస్ట్ మెంబర్ ఆల్రెడీ గైస్ లాస్ట్ మెంబర్ని హెల్మెట్ చేసిన అండ్ వీళ్ళ దగ్గర మొబైల్ దొరికింది కదా అది తీసుకెళ్ళి లెస్టర్కి ఇస్తాను గైస్. అండ్ లెస్టర్కి ఇచ్చిన తర్వాత లెస్టర్ అయి ఫోన్ హ్యాక్ చేస్తాడు అండ్ మనకు కావాల్సిన లొకేషన్ ఇచ్చేస్తాడు. సో లెట్స్ గో. ఓకే గైస్ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, లైక్ గోల్ 300 పెట్టినా కదా. సో గైస్ ప్లీజ్ గైస్ 300 లైక్స్ని కంప్లీట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేమైనా కార్స్ కొత్త కొత్తగా కొనాలా సో అవన్నీ కామెంట్ చేసేయండి. అవన్నీ కొంటా నేను, యా మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క కార్ కొంటా బికాస్ మన దగ్గర చాలా మనీ ఉన్నాయి. సో లెట్స్ గో. ఓకే గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన మ్యాన్షన్ దగ్గరికి. బికాస్ ఇప్పుడు నాకు ఎందుకు ఒక డౌట్ వచ్చింది గైస్, ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న సెక్యూరిటీ ఉంది కదా. సో ఆల్మోస్ట్ 3 కార్స్ ఉన్నాయి అండ్ 7 మెంబర్స్ సెక్యూరిటీ ఉన్నారు అండ్ వీళ్ళందరినీ వేసుకున్న లాస్ అడ్రస్ట్ జరిగితే ఎవరికైనా తెలిసిపోతుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిని అటాక్ చేయడానికి అని. సో నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది గైస్, మనం ఒక సీక్రెట్ కార్లో వెళ్దాం. యాక్చువల్లీ సీక్రెట్ కార్ కదా సీక్రెట్గా వెళ్దాం. సో మన దగ్గర ఉన్న కాన్వాయ్ని ఇంట్లో పెట్టేద్దాం అండ్ వితౌట్ కాన్వాయ్ సీక్రెట్గా వెళ్ళి చూద్దాం గైస్. సో ఇప్పుడు మనకి ఇచ్చే మన దగ్గర ఉన్న ఫోన్ని హ్యాక్ చేపిద్దాం అండ్ ఒక లొకేషన్ దొరుకుతుంది కదా ఆ లొకేషన్ దగ్గరికి వితౌట్ ఎనీ కాన్వాయ్ సోలో వెళ్దాం గైస్. బికాస్ కాన్వాయ్ వెళ్తుంటే వీళ్ళకేమో డౌట్ వస్తుందేమో, కాన్వాయ్ని ట్రాక్ చేస్తుందేమో, వీళ్ళేమన్నా యాంగ్రీ గ్రింగో సంబంధించిన వాళ్ళు, అదే స్టార్టింగ్లో చూసాం కదా గ్రీన్ కలర్ డ్రెస్ వాడు, సో మేబీ వాడు ట్రాక్ చేస్తుండేమో. ఎనీవే నాకు అట్లా డౌట్ వచ్చింది, బట్ లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ గైస్. సో ఇప్పుడు నేనేం చేశానంటే జస్ట్ మన దగ్గర ఉన్న సూప్రా ఉంది కదా, సో ఆ సూప్రా తీసుకుని వెళ్తాం గైస్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ. నేను ఒక్కనే వెళ్తా అండ్ లెట్స్ ఫైండ్ అవుట్ గైస్, లెట్స్ ఫైండ్ అవుట్. ఒకవేళ ఇది వర్కౌట్ అయింది అనుకో మనకు $1 బిలియన్, $1 బిలియన్ అంటే చాలా ఎక్కువ గైస్. సో $1 బిలియన్ వస్తాయంట అసలు, లెట్స్ గో గైస్. ఓకే మన కాన్వాయ్ సెక్యూరిటీలో ఇరుక్కుపోయింది గైస్, బట్ నేనైతే ఫాస్ట్ కొట్టేసిన, సెక్యూరిటీ కాదు సారీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. యాజ్ యూ కెన్ సీ గైస్ ఫుల్ ట్రాఫిక్ లాస్ అంటే సిటీలో అండ్ కాన్వాయ్ని ఊకే బ్రేక్ చేస్తారు గైస్ ట్రాఫిక్ అసలు. సో గైస్ వెనకాల ఇనోవా ఇరుక్కుపోయింది అండ్ ముందు 2 కార్లు వెళ్ళిపోతున్నాయి, ఇది స్లో అయిపోయింది అవేమో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అండ్ యా ఇది అసలు కాన్వాయ్ లాగానే లేదు చెప్పాలంటే, ఒక్కోసారి ఇట్లా అవుతుంది గైస్ అసలు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అండ్ ఒక కార్ ఆగిపోతుంది మధ్యలో అండ్ కాన్వాయ్ బ్రేక్ అయిపోతుంది. బట్ నేనైతే ట్రై చేస్తున్నా గైస్ వెనకాల ఫాలో అవ్వడానికి, తొందరగా ఇంటికి వెళ్ళిపోతే చాలా ఇంకా మనం పని అయిపోయినట్టే అండ్ కాన్వాయ్ బ్రేక్ అయినా కానీ ఏం కాదు. సో గైస్ ఆల్మోస్ట్ వచ్చినట్టే మన ఇంటికి అండ్ ఈ కాన్వాయ్ని మనం ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం అంటే ఎల్ఎస్పీడీ వాళ్ళు మన మీద కూడా బౌంటీ పెట్టిళ్ళు అండ్ చిన్న చిన్న బౌంటీ క్లెయిమర్స్ కూడా మనల్ని అటాక్ చేయడానికి వస్తారు. సో అందుకే నేను ఇక్కడ ఒక సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నాను గైస్, లేకపోతే అయితే నేను సెక్యూరిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దగ్గర బౌంటీ కూడా ఉంది. సో గైస్ మైకెల్ మీద కూడా బౌంటీ ఉంది, ఆల్మోస్ట్ 5600 మిలియన్ డాలర్స్ బౌంటీ ఉంది వీడి మీద. సో యా గైస్ $5600 మిలియన్ బౌంటీ మైకెల్ మీద ఉండి అండ్ మైకెల్ని ఫైండ్ అవుట్ చేసి ఎల్ఎస్పీడీకి అప్పచెప్తే వాళ్ళకు కూడా బౌంటీ ఇస్తారు ఎవడైతే మైకెల్ని పట్టుకుంటాడో. సో అందుకే నేను కాన్వాయ్ని మెయింటైన్ చేస్తున్నా. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనం అటాక్ చేసే యాంగ్రీ గ్రింగో అని ఒకటి ఉన్నాడు చూసావా, సో వాని పట్టుకుంటే $1 బిలియన్ బౌంటీ ఇస్తా అన్నాడు. సో అందుకే వాని పట్టుకుందామని మనం ట్రై చేస్తున్నాం. ఇది ఒక పెద్ద సైకిల్ గైస్, బౌంటీ ఎవడ ఎక్కుంటే వాడిని పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటారు బౌంటీ హంటర్స్. సో ఎనీవే మనం కూడా ఒక బౌంటీ హంటరే దాంట్లో. ఎనీవే లెట్స్ గో గైస్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం కదా, ఇప్పుడు మనం ఈ కార్ని ఎక్స్చేంజ్ చేసేద్దాం, సూపరా తీసుకుని వెళ్దాం అండ్ కాన్వాయ్ని ఇంట్లోనే పెడదాం గైస్. బికాస్ కాన్వాయ్ బయటికి తీసిన వెంటనే డౌట్ వచ్చేస్తుందేమో గైస్ వీళ్ళందరికీ. సో ఒకసారి నేను లెస్టర్తో మాట్లాడదాం గైస్ అండ్ లెస్టర్తో ఒకసారి మాట్లాడి అండ్ ఆ ఫోన్ ఇస్తాం గైస్, వీడు హ్యాక్ చేస్తాడు. సో గైస్ ఇప్పుడు నేను లెస్టర్కి ఫోన్ ఇచ్చేసాను అండ్ వాడు హ్యాక్ చేసి నాకు లొకేషన్ అయితే ఇచ్చేసిండు. ఇప్పుడు వీడికి 2 లొకేషన్స్ దొరికాయంట, యాక్చువల్లీ ఒక లొకేషన్ కదంట 2 లొకేషన్స్ దొరికాయంట.
ఒక్కో లొకేషన్లోనేమో రెడ్ కలర్ కార్లో ఒక మసల్ కార్ ఉందంట, క్లాసిక్ రెడ్ కలర్ కార్ మసల్ కార్. ఆ కార్ లొకేషన్ దొరికిందంట, మేబీ అక్కడ గ్రీన్గా ఉంటాడేమో అని చెప్పి వీడు అంటుండు. రెడ్ కలర్ మసల్ కారు ఓషన్ బీచ్ దగ్గర ఉన్నాడంట. ఆ లొకేషను ఓషన్ బీచ్ కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే అది మేబీ బీచ్ దగ్గరనే కావచ్చు గైస్. సో యా గైస్, అక్కడ ఒక లొకేషన్ దొరికింది, అక్కడ ఒక రెడ్ కలర్ మసల్ కార్ ఉందంట. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తే మేబీ యాంగ్రీ గింగ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అన్నాడు. అండ్ నెక్స్ట్ లొకేషన్ ఎల్ఎస్పిడి ఆఫీస్ లోపల. సో యా గైస్, నెక్స్ట్ లొకేషన్ కొద్ది కష్టమైన ఉంది. టూ లొకేషన్స్ ఇచ్చిండు, ఒకటేమో కొద్ది ఈజీ, అంటే ఎల్ఎస్పిడి ఆఫీస్ లోపల లేదు కాబట్టి అది ఈజీ, ఎందుకంటే మనం ఎల్ఎస్పిడి ఆఫీస్ లోపలికి వెళ్ళరాదు కాబట్టి, బికాస్ మన దగ్గర కూడా బౌంటీ ఉంది, అంటే మైకిల్ మీద కూడా బౌంటీ ఉంది, అండ్ మనం వెళ్తే డైరెక్ట్గా సరెండర్ అయినట్టు అవుతుంది. సో అందుకే నేను వెళ్ళరాదు ఎల్ఎస్పిడి ఆఫీస్ లోపలికి. బట్ లెస్టర్ ఏమంటున్నాను అంటే మేబీ ఎల్ఎస్పిడి ఆఫీస్ లోపలే మనం యాంగ్రీ గ్రింగోని ఫౌండ్ అవుట్ చేసే లొకేషన్, అంటే ట్రాకర్ ఉంటుందిగా, సో ఆ ట్రాకర్ మేబీ ఎల్ఎస్పిడి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళతో ఫైట్ చేసిందిగా యాంగ్రీ గ్రింగోతోని. అప్పుడు అప్పుడు ఆ గ్యాప్లో వాడి కార్ మీద ఏదైనా ట్రాకర్ వాడే ఉంటుంది, అండ్ మేబీ ఆ ట్రాకర్ ఎల్ఎస్పిడి ఆఫీస్లో ఉంటుందేమో అని చెప్పి లెస్టర్ హ్యాక్ చేసి చెప్పిండు. అండ్ లెస్టర్ హ్యాక్ చేస్తే మాత్రం అది కన్ఫామ్గా 100% అయ్యే ఉంటుంది. సో గైస్, మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటేమో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, రెడ్ కలర్ కార్ వస్తుంది ఆ కార్ని ఫాలో చేయాలి, అది గ్రింగో గ్యాంగ్ సంబంధించింది అయితే మనకు గ్రింగో గ్యాంగ్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయిపోతుంది. అండ్ వీడు కనుక దొరకలేదనుకో మనం ఇంకా ఎల్ఎస్పిడి ఆఫీస్కి వెళ్ళాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో గైస్ లెట్స్ సీ, ఇక్కడ ఏదైనా రెడ్ కార్ వెళ్తుందో ఓషన్ బీచ్ లొకేషన్ దగ్గరకు వచ్చేసినా. ఇక్కడ రెడ్ కార్లు బాగానే ఉన్నాయి, వాడు మసల్ కార్ అని చెప్పిండు, సో వెనకాల ఒక మసల్ కార్ వస్తుంది, కానీ ఇది క్లాసిక్ కార్ ఇదేనా, మేబీ ఆర్ మేబీ నాట్, లెట్స్ గో ఫైండ్ అవుట్ చేద్దాం గైస్. ఒకవేళ ఇదైతే దీన్ని హెల్మెట్ చేసేద్దాం, ఇది కాకపోతే మాత్రం వేరే కార్ని, లేకపోతే వేరే కార్ అయితే దొరకదు కన్ఫామ్, ఈ లొకేషన్లో ఒకే ఒక కార్ ఉంటుంది అండ్ అది కన్ఫామ్గా ఈ కార్ అయ్యే ఉండాలి. ఇది కాకపోతే మనం ఎల్ఎస్పిడి ఆఫీస్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ఇక స్టీల్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. సో లెట్స్ గో గైస్, ఇప్పుడు ఈ కార్ని నేను ఫాలో అయిపోతున్నా. సో గైస్ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఈ కార్ని, నేను ఒకసారి షూట్ చేసి ట్రై చేస్తా గైస్. ఈ నార్మల్ సివిలియన్ అయితే ఈ కార్ నాపేసి పారిపోతాడు, బట్ ఈ నార్మల్ సివిలియన్ కాకపోతే మాత్రం కన్ఫామ్గా పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఓకే గైస్, ఒక షార్ట్ కాల్చిన ఫ్యూయల్ ట్యాంక్ మీద, బట్ ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజ్ అయ్యగలేదు గైస్. వాట్, నార్మల్ కార్ అయితే ఈ పాటికి డ్యామేజ్ అయిపోయి పెట్రోల్ మొత్తం లీక్ అయిపోయేది, బట్ వీడికి మాత్రం లీక్ అవ్వలేదు. సో మేబీ ఆర్మర్డ్ వెహికల్ అనుకుంటా. సో గైస్, వీడి దగ్గర ఆర్మర్డ్ వెహికల్ ఉంది, అండ్ వీడు ఇప్పుడే స్పీడ్ చేసిండు వెహికల్ని, అండ్ ఒక వెహికల్ని క్రాష్ చేసిండు మన వల్ల. మేబీ నాకు ఎందుకో వీడు యాంగ్రీ గ్రింగో గ్యాంగ్ సంబంధించిండు అనిపిస్తుంది. ఓకే గైస్, వీడు ఇంకొద్దిగా ఫాలో అవుతా, ఇంకొద్దిగా షూటింగ్ చేస్తా. ఓకే ఓకే గైస్, వీడు భయపడి స్పీడ్ పెంచేసిండు, లెట్స్ ఫాలో గైస్. వీడు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా పోనీ గైస్, ఇంకా వీడిని ఫాలో అయిపోతా, ఎంత దూరం అంత దూరం ఫాలో అవుతాను గైస్. అండ్ మేబీ ఒకవేళ వీడు యాంగ్రీ గ్రింగో గ్యాంగ్ సంబంధించినైతే వీళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ మనల్ని అటాక్ చేయడానికి వస్తారు, ఎందుకంటే తెలిసిందే గైస్ ఒకవేళ వీడి దగ్గర సెక్యూరిటీ ఉంది అండ్ వీడి యాంగ్రీ గ్యాంగ్ సంబంధించినైతే వీడి కన్ఫామ్గా మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇప్పటివరకు వీడు అటాక్ చేయలేదంటే వీడి దగ్గర సెక్యూరిటీ ఉంది గాయస్, అందుకే వీడు తప్పించుకుందాం అని అనుకుంటున్నాడు ఇందాక నుంచి. సో కన్ఫామ్ అయిపోయింది గాయస్, వీడు ఈ రెడ్ కలర్ కార్లో వెళ్ళేవాడు కన్ఫామ్గా యాంగ్రీ గ్రింగో గ్యాంగ్ సంబంధించుకుంటే. అండ్ వీడి దగ్గర ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు వెనకాల ఎక్కడో ఎక్కడో ఉంటుంది గాయస్, అదైతే వస్తుంది ఆ వెహికల్. సో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అయితే పక్కా వస్తారు వీడిని సేవ్ చేయడానికి, బట్ దానికన్నా ముందే వీడి దగ్గర ఉన్న ఫోన్ని మనం తీసుకోవాలి, లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడు వీడి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది, దాన్ని తీసుకుందాం. సో వీడి వెహికల్ నుంచి స్మోక్ వచ్చేస్తుంది, వెహికల్ డ్యామేజ్ అయింది అండ్ వీడు తప్పించుకుందామని ట్రై చేసిండు. బట్ ఎనీవే, వీడి వెహికల్ ఇంత డ్యామేజ్ అయింది గైస్, బట్ చూడండి 2 నిమిషాల్లో రిపేర్ అయిపోయింది, ఐ డోంట్ నో వీడు ఏం చేసిండో. ఎనీవే గైస్, వీడి దగ్గర నా మొబైల్ ఫోన్ అయితే తీసేసుకున్నా, మేబీ దీంట్లో యాంగ్రీ గ్రింగో లొకేషన్ ఉంటుందేమో, దాన్ని ట్రాక్ చేయొచ్చు మనము. బట్ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది గైస్, వీడి ఫోన్లో ఒక మిస్ కాల్ ఉంది వీళ్ళ సెక్యూరిటీకి. యా గైస్, వీడి ఫోన్లో ఇప్పుడే నేను తీశాను కదా, దాంట్లో మిస్ కాల్ కనబడ్డది వీళ్ళ సెక్యూరిటీకి, అంటే వీడు ఇందాక డ్రైవింగ్ చేస్తూనే వీడు మిస్ కాల్ కొట్టేసిండు వీళ్ళ సెక్యూరిటీకి. అండ్ ఓకే గాయస్, వెనకాల 2 కార్లు ఫాలో అవుతున్నాయి. వెయిట్, యాక్చువల్లీ చెప్పాలంటే 2 కార్లు కూడా కాదు గాయస్, నేను ఆల్మోస్ట్ 1, 2, 3, 4 ఓకే గాయస్, ఆల్మోస్ట్ 7 కార్స్ ఉన్నాయి నాకు, అన్నీ సేమ్ కార్స్, సేమ్ నెంబర్ ప్లేట్స్, సేమ్ కలర్, అంటే కన్ఫామ్గా వీళ్ళే. ఓకే గాయస్, వీడు ఇప్పుడు కాల్ చేసిన సెక్యూరిటీ ఇదే, అండ్ వీళ్ళు ఎందుకు వచ్చినారో తెలుసు కదా గాయస్ మనల్ని అటాక్ చేయడానికి. సో గాయస్ లెట్స్ గో, మన దగ్గర ఇప్పుడు కాన్వాయ్ కూడా లేదు అండ్ సెక్యూరిటీ కూడా లేదు, బట్ నేనే కూడా ట్రై చేస్తాను గాయస్. ఇప్పుడు వీళ్ళైతే కన్ఫామ్గా నేను ఎక్కడికైతే అక్కడ ఫాలో అయిపోతాడు, బికాస్ వీళ్ళ దగ్గర 7 కన్నా ఎక్కువ కార్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర ఒకటి ఒక్క కార్ ఉంది. సో గాయస్ మనం స్ట్రాటజీ యూజ్ చేయాలి, అండ్ నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది గాయస్,
ముందు ఒక టనల్ ఉంటుంది గైస్, ఆ టనల్ లోపలికి వెళ్ళి పారిపోవచ్చు మనం అక్కడ నుంచి, ఆర్ అక్కడ అక్కడ దాక్కుని మనం వీళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. సో పారిపోతే వీళ్ళు ఫాలో అయిపోతారు కాబట్టి అక్కడ దాక్కుని వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, ఇదే టనల్ నేను చెప్పిన టనల్. సో ఇక్కడ దాక్కుందాం. ఒక టైప్ ఆఫ్ ఇది ఒక టైప్ ఆఫ్ రివర్ గైస్, అండ్ ఈ రివర్ కింద టనల్ ఉంటుంది, అండ్ ఇక్కడ దాక్కోవచ్చు అనుకున్నా, బట్ వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ అది బయటకు వచ్చేసిళ్ళు మళ్ళాగానే. అండ్ వీళ్ళకి ఇప్పుడు హై గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది గైస్, వాళ్ళు పైన ఉన్నారు మనమే కింద ఉన్నాం, అండ్ వీళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది గైస్ బికాస్ వాళ్ళు దాక్కుని ఈజీగా షూట్ చేస్తారు, మనకు మాత్రం కనబడరు ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు దాక్కోడానికి. సో గైస్ మన దగ్గర ఉన్న స్లో మోషన్ ఎబిలిటీని ఇంకా ఫుల్ యూజ్ చేసేస్తా బికాస్ అదొక్కటే ఒక ఆప్షన్ ఉంది వీళ్ళని ఎలిమినేట్ చేయాలంటే, బికాస్ నా దగ్గర వేరే ఆప్షన్ లేదు అండ్ సెక్యూరిటీ కూడా లేదు కాబట్టి. లెట్స్ గో గైస్. ఓకే గైస్, ఆల్మోస్ట్ ఏం చేసిన అంటే ఇక్కడ రోడ్ బ్లాక్ చేసేసిన, అండ్ వీళ్ళ దగ్గర ఉన్న 7 కార్స్లో ఓన్లీ 4 కార్స్ వచ్చినాయి, మిగతా కార్స్ అని వెనకాల బ్లాక్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు జస్ట్ 4 కార్స్లో ఉన్న సెక్యూరిటీని ఎలిమినేట్ చేస్తేనే అయిపోతుంది. ఓకే గైస్, ఒక ఆబ్స్టికల్ అయితే డౌన్ చేసేసినా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది. వీళ్ళు ఫోన్ దొరికింది గైస్, అండ్ ఆ లొకేషన్ దొరికింది, అండ్ ఇంకా చాలు మనకు వెళ్ళిపోదాం. మేబీ ఆ ఫోన్లో లొకేషన్ ఉంటుందేమో, ఒకసారి లెస్టర్కి ఇచ్చి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగ్రీ గ్రింగో లొకేషన్ అయితే ఇప్పటి వరకు దొరకలేదు గైస్, వీడి ఫోన్ అయితే దొరికింది, బట్ ఆ లొకేషన్ దొరకాలంటే కన్ఫామ్గా హ్యాక్ చేయాల్సిందే. లెట్ సీ గైస్. ఓకే గైస్, వీళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ మొత్తం ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేసినట్టే, ఓన్లీ లాస్ట్ సెక్యూరిటీ ఉన్నాడు వాడిని కూడా ఎలిమినేట్ చేసేద్దాం. లెట్స్ గో, వీడియో లాస్ట్ సెక్యూరిటీ. అండ్ యా గైస్, వీడిని కూడా ఎలిమినేట్ చేసేసిన, లెట్స్ గో ఫైనలీ. ఓకే గైస్, ఇప్పుడు యాంగ్రీ గ్రింగో ఉన్న అసిస్టెంట్ ఒకడు ఉన్నాడు కదా, ఇప్పుడు రెడ్ కలర్ మసిల్ కార్లో వెళ్ళింది కదా. సో వాడిని ఎలిమినేట్ చేసిన తర్వాత మనకు మొబైల్ ఫోన్ దొరికింది, అండ్ ఆ మొబైల్ ఫోన్లో కన్ఫామ్గా యాంగ్రీ గ్రింగో లొకేషన్ ఉంటుందని చెప్పి లెస్టర్ అన్నాడు. సో ఒకసారి లెస్టర్ దగ్గర తీసుకెళ్దాం, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎ సెకండ్, ఇప్పటిదాకా ఇదే కార్ని కదా గైస్ మనం ఫాలో అయింది, అండ్ ఈ కార్ ఇప్పుడు మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్తుందండి. ఓకే గైస్, మేబీ వీడు ఇందాక యాక్టింగ్ చేసినట్టున్నాడు హెల్మెట్ అయినట్టు, బట్ వీడు హెల్మెట్ అవ్వలేదు. యా గైస్, వీడు యాక్టింగ్ చేసి మళ్ళీ మన లొకేషన్ దగ్గరకు వచ్చిండు, వీళ్ళ సెక్యూరిటీ మనల్ని వేసేసిందో లేదో అని. సో యా గైస్, లెట్స్ సి ఇప్పుడు వీడు ఎక్కడికి వారిపోతాడు. సో గైస్, ఇప్పుడు వీడిని వదిలేస్తే కన్ఫామ్గా వీడు వీడి బాస్ ఉన్నాడు కదా యాంగ్రీ గ్రింగో, వాని దగ్గరికి వెళ్ళిపోతాడు అండ్ ఇంకా సెక్యూరిటీ వేసుకుని వస్తాడు మనల్ని ఎలిమినేట్ చేయడానికి. సో నా దగ్గర వేరే ఆప్షన్ లేదు గైస్, ఇంకా వీడిని ఎలిమినేట్ చేయాల్సిందే. ఇందాక ఎలిమినేట్ చేద్దాం అనుకున్నా బట్ వదిలేసిన, బట్ ఈసారి మాత్రం కన్ఫామ్గా వీడిని ఫుల్ కిల్ చేసేయాలి గైస్. లెట్స్ గో. ఓకే గైస్, లెట్స్ గో, ఈ ప్లేయర్ని ఎలిమినేట్ చేసేద్దాం తొందరగా. ఓకే, వీడి గ్రింగో దగ్గరికి వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోతుంది, సో వీడిని వేసేద్దాం. ఓకే గైస్, వీడి కార్ ఆల్మోస్ట్ బంపర్లు ఊడిపోయినాయి, టైర్ బ్లాస్ట్ అయిపోయింది, అండ్ ఇంకా జస్ట్ 3 టైర్స్ ఉన్నాయి, దాన్ని కూడా బ్లాస్ట్ చేసేద్దాం గైస్. ఇప్పుడు వెహికల్ ఆగిపోతుంది అండ్ వీ నెల్మెట్ చేసేయచ్చు. లెట్స్ గో. కార్ అసలు స్లో చేయట్లేదు గైస్, అసలు పక్కాగా ఎలిమినేట్ అయిపోవద్దు, ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలని చెప్పి ఫుల్ ట్రయల్ చేస్తుండే, బట్ 2 టైర్స్ బ్లాస్ట్ అయిపోయినాయి వీడి, 2 కాదు 3 టైర్స్ బ్లాస్ట్ అయిపోయినాయి, అండ్ ట్రాఫిక్ ఆపేసింది. ఇంకా వీడు వేరే ఆప్షన్ లేదు, నేను కూడా వీడిని డాష్ చేస్తాను, వీడి వెహికల్ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, వీడి దీపాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు వీడికి. ఓకే ఆల్ రైట్ గైస్, ఆల్రెడీ వచ్చేసినాం మనం, ఇంకా కార్ ఆగిపోయింది ఇంకా, అండ్ ఇంకా వీడిని బయటికి తీయాల్సిందే. ఇంకెడికి వారిపోదు, ఆగాగు, నీ టైర్లు బ్లాస్ట్ అయిపోయినాయి, వీడు ఎక్కడికి వారిపోదని ట్రై చేసాను. ఓ, కార్ నుంచి బయటికి దిగి మళ్ళీ కింద పడిపోయింది గైస్, మళ్ళీ యాక్టింగ్ చేద్దామని. ఈసారి వదిలే ప్రసక్తి లేదు గైస్, లాస్ట్ టైం వదిలేసిన కానీ ఈసారి వదిలే ప్రసక్తి లేదు, వీడిని కన్ఫామ్గా హెల్మెట్ చేయాల్సిందే బికాస్ వీడే లాస్ట్ ప్రూఫ్ గైస్. మనం వీడిని అటాక్ చేసినట్టు, వీని గ్యాంగ్ని ఇందాక నుంచి అటాక్ చేసినట్టు వీడికే తెలుసు, అండ్ వీడే లాస్ట్ ప్రూఫ్. వీడిని ఎలిమినేట్ చేస్తే ఇంకా యాంగ్రీ గ్రింగోకి తెలియదే తెలీదు, అసలు డౌటే ఉండదు అసలు మన మీద మనం అటాక్ చేస్తున్నట్టు, వీళ్ళకి అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, అండ్ వాళ్ళని సర్ప్రైజ్ అటాక్ చేయచ్చు మనం. బట్ వెయిట్ ఎ సెకండ్, ఓ నో గైస్, వీళ్ళ దగ్గర ఒక్క వెహికల్ ఎస్కేప్ అయిపోయింది గైస్, వీళ్ళ దగ్గర వైట్ కలర్ కార్స్ ఉండే కదా ఇప్పటిదాకా ఫాలో అయినాయి కదా, సో అందులో నుంచి ఒక్క వెహికల్ ఇప్పుడే నా ముందు నుంచి వెళ్ళిపోయింది, అండ్ ఇది కన్ఫామ్గా వాళ్ళ వెహికలే గైస్, సేమ్ కారు అండ్ వాళ్ళ సెక్యూరిటీయే. ఓ గాయస్, ఒక కార్ అయితే ఇప్పుడు మిస్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే మేబీ వాళ్ళకి తెలిసిపోతుందేమో మనం అటాక్ చేసినట్టు, అండ్ వాళ్ళకి తెలిసిపోయింది అనుకో, మేబీ యాంగ్రీ గ్రింగో మన మీద సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేస్తాడేమో నాకు అనిపిస్తుంది. అండ్ గాయస్, సర్ప్రైజ్ అటాక్ అని ఇప్పుడే అన్న కదా, అండ్ ఇప్పుడే నా మీద కొంతమంది అటాక్ చేయడానికి వచ్చిండు, అండ్ వీళ్ళు ఎవరో కూడా తెలియదు గాయస్. ఓకే ఓకే గాయస్, వీళ్ళ దగ్గర వెపన్స్ అంతా అడ్వాన్స్ ఏం లేవు, మేబీ వీళ్ళేమో జస్ట్ మైకల్ కోసం వచ్చినట్టున్నారేమో, మేబీ గాయస్. లెట్స్ సీ, ఇక్కడ కొంతమంది మనల్ని అటాక్ చేయడానికి వచ్చారు, బట్ వాళ్ళని తొందరగా హెల్మెట్ చేసి వెళ్ళిపోతా, వీళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఏం లేవు, పిస్టల్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో గైస్, ఇప్పుడు యాంగ్రీ గ్రింగోకి తెలిసిపోయింది మనం వీడిని సైలెంట్గా అసాసినేషన్ చేద్దామని, వీనికి తెలిసిపోతుంది గైస్, ఎందుకంటే ఒక సెక్యూరిటీ వెహికల్ తప్పించుకుని బారిపోయింది మన దగ్గర నుంచి ఆ కార్లలో. సో అటాక్ చేయడానికి వచ్చిన సెక్యూరిటీ కార్స్ ఉన్నాయి కదా వీళ్ళవి, అందులో నుంచి ఒక కార్ అయితే తప్పించుకుని వెళ్ళిపోయింది,
అండ్ ఇప్పుడు యాంగ్రీ గింగోకి మేబీ తెలిసిపోతుందేమో మైకల్ వాన్ అటాక్ చేయడానికి వస్తున్నట్టు. అండ్ ఒకవేళ తెలిసిపోయింది అనుకో ఇంకా మనకు ప్రాబ్లమే గైస్. సో వాడు సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేస్తే మనకు ప్రాబ్లం, మనం వాడి మీద ప్లాన్ చేస్తే ప్రాబ్లం ఏం కాదు. బికాస్ $1 బిలియన్ బౌంటీని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ వాడి తెలిసిపోయింది అనుకో వాడి సర్ప్రైజ్ ప్లాన్ అంటే అటాక్ ప్లాన్ ఎప్పుడు చేస్తాడో మనకు తెలియదు కదా గైస్. సో అట్లా ప్రాబ్లం అయిపోతుంది. సో వేరే ఆప్షన్ లేదు గైస్, ఇంకా ఎల్ఎస్పీడి దగ్గరికి తొందరగా వెళ్ళాల్సిందే. వీడి దగ్గర ఉన్న ఫోన్లో మేబీ ఉండదేమో గైస్. వీడంతా నాకు తెలిసి అయితే వీడంతా ఈజీగా ఆ లొకేషన్ అయితే ఫోన్లో అయితే ఉంచుకోడు. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఎల్ఎస్పీడి ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. బట్ అక్కడికి వెళ్ళే ముందు ఈ కార్ కొద్దిగా డ్యామేజ్ అయింది గైస్. ఇప్పటిదాకా కొన్ని కార్స్ దీన్ని షూట్ చేసినాయి. సో నేను టొయోటా షోరూమ్ దగ్గరకు వచ్చిన దీనికి బుల్లెట్ ప్రూఫింగ్ చేయడానికి, అంటే బుల్లెట్ హోల్స్ బాగానే పడ్డాయి దీన్ని రిపేర్ చేయడానికి వచ్చినాను గైస్. యాజ్ యూ కెన్ సీ గైస్ వెనకాల ఉన్నది టొయోటా షోరూమ్ యాజ్ యూ కెన్ సీ. సో గైస్ ఇక్కడ ఉన్న మెకానిక్స్ చాలా ఇరిటేటింగ్ చేస్తారు గైస్. అసలు రిపేర్ చేయమంటే అసలు చేయరు. అండ్ ఈ కార్ని నేను ఆల్మోస్ట్ ఎందుకు బయటకు తీయనంటే మీరు ఎంత కామెంట్ చేసినా దీనికి ఊకే రిపేర్స్ వస్తే అండ్ ఇది రిపేర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న మెకానిక్స్ చాలా చిరాకు పడుతున్నారు గైస్. యాజ్ యూ కెన్ సీ నేను ఇప్పుడు ఒక లొకేషన్ దగ్గరకు వచ్చిన అండ్ ఇది యాక్చువల్లీ ఒక వేర్ హౌస్. ఇక్కడ టొయోటా షోరూమ్ ఉంటుంది అండ్ వెనకాల వేర్ హౌస్ ఉంటుంది. వీళ్ళందరూ ఆ వేర్ హౌస్లో పనిచేసే మెకానిక్స్ అండ్ వీళ్ళు కార్ని రిపేర్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చినాను గైస్. ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్లో బుల్లెట్స్ పడ్డాయని చెప్పి డ్యామేజ్ అయిందని చెప్పి వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర వెపన్స్ ఎందుకు ఉన్నాయి, నువ్వు ఎల్ఎస్పీడి ఆఫీస్లోకి వెళ్ళు లేకపోతే మేమే పిలుస్తాం మీ దగ్గర కన్నా. వీళ్ళు సీరియస్ అవుతున్నారు గైస్. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, వీళ్ళు మెకానిక్స్ అండ్ వీళ్ళని హెల్మెట్ చేస్తే మన కార్ని నెక్స్ట్ టైం ఎవరు రిపేర్ చేస్తారని చెప్పి నేను సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బట్ వీళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఈ ముసలివాడు అయితే మరి అందరికన్నా సీరియస్గా ఉన్నాడు. వీడు స్టార్టింగ్ చేసేసిండు ఫైటింగ్. ఓకే గైస్ లెట్స్ గో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం గైస్. ఈ మెకానిక్ని హెల్మెట్ చేస్తే నాకేం రాదు అండ్ అంతేకాదు మరి నెక్స్ట్ టైం కార్ రిపేర్ ఎవరు చేస్తాడు వీళ్ళని చేస్తే. ఓకే గైస్ నేను ఏదైతే కొద్దిగా దూరం వచ్చేసిన ఇక్కడ ఈ టొయోటా షోరూమ్ మేనేజర్ ఉంటాడు, వాడు రెడ్ కలర్ టోపీ పెట్టుకుని ఉంటాడని చెప్పిండు. ఓకే ఇక్కడే ఉన్నాడు గైస్ రెడ్ కలర్ టోపీ. వీడే అనుకుంటా మేనేజర్, వీడిని అడుగుదాం గైస్. మేబీ వీడు రిపేర్ చేసాడేమో. ఓకే గైస్ నేను వీడిని అడుగుతాను ఒకసారి. వీడేమో చాలా బిజీగా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోను అంటున్నాడు. అర్రే గైస్ వీడు ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు గైస్. ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. మన టైం వేస్ట్, ఇంకా ఈ రిపేర్ చేయరు వీళ్ళు, వీళ్ళు రిపేర్ చేయరు మన టైం వేస్ట్ చేస్తున్నారు. అండ్ వీడికి హెడ్ షాట్ ఇచ్చేసిన ఈ మెకానిక్ లేదు గైస్. అసలు ఈ మెకానిక్లు అసలు రిపేర్ చేయడానికి ఉన్నారు, వీళ్ళని అసలు అటాక్ చేయొద్దనుకున్నా బట్ వీళ్ళు మాత్రం మనల్ని అటాక్ చేస్తున్నారు. ఈయనకు వేరే ఆప్షన్ లేదు, వీళ్ళని హెల్మెట్ చేయాల్సిందే బికాస్ వీళ్ళు మనల్ని అటాక్ చేసిన కాబట్టి. ఓకే గైస్ వీళ్ళు వదిలేద్దాం, ఒక అన్నైతే హెల్మెట్ చేసిన వీళ్ళు వదిలేద్దాం. వీడే మెయిన్ మెకానిక్ వీడే. యా వీళ్ళు వదిలేద్దాం. ఓకే లెట్స్ గో. ఓకే గైస్ నేను వదిలేద్దాం అనుకున్నా బట్ ట్రాఫిక్ పోలీస్ మాత్రం అసలు వదలట్లేదు. ఓకే గైస్ వీడికి కర్మ బాగానే ఉంది. ఓకే ఆల్ రైట్ గైస్ ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు ఇంకా వీడిని ట్రాఫిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు. అండ్ వాడికి పడింది షార్ట్. ఎనీవే లెట్స్ గో, మనం ఏం చేయలేదు అండ్ ట్రాఫిక్ పోలీస్ చూసుకున్నారు వాళ్ళ సంగతి. అండ్ యా రోడ్ ర్యాష్ సెట్ అయిపోయింది. లెట్స్ గో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం గైస్ తొందరగా ఇక్కడ నుంచి. వీళ్ళు కార్ రిపేర్ చేయనని చెప్పిళ్ళు. అండ్ ఓకే పారామెడిక్స్ వస్తున్నారు కదా. ఓకే ఓకే పారామెడిక్స్ వస్తున్నారు, వీళ్ళు చూసుకుంటారు గైస్. వీళ్ళ మెకానిక్స్కి ఏం కాదు, ఇప్పుడు కూడా కొంతమంది కింద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏం కాదు, వీళ్ళు చూసుకుంటారులే. మనం వెళ్ళిపోదాం గైస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడల్లా ఈ మెకానిక్లు అందరూ బాగానే మంచి కండిషన్లో ఉండాలి, ఐ హోప్ సో. బికాస్ మన కార్ రిపేర్ చేయాలంటే ఇంకా వాళ్ళే. బట్ మన దగ్గర కూడా వేరే ఆప్షన్ ఉంది. యాక్చువల్లీ మన ఫ్రెండ్ బెనీ మీకు తెలిసే ఉంటుంది, వాడి దగ్గర కార్ షోరూమ్ ఉంది అండ్ వాడు కార్స్ని మోడిఫై చేస్తాడు. మన దగ్గర ఉన్న మాన్స్టర్ ట్రక్ని కూడా వాడి మోడిఫై చేసిండు. సో ఈ కార్ని కూడా మేబీ రిపేర్ చేస్తాడేమో. లెట్స్ సీ, ఒకసారి వాడిని అడిగి చూసాను గైస్. వాడు చేస్తే ఓకే, చేయకపోతే మాత్రం ఇంకా టొయోటా షోరూమ్ తీసుకురావాలి దీన్ని. ఓకే గైస్ ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను ఎల్ఎస్పీడి ఆఫీస్ లోపలికి వెళ్ళాలి కదా. సో ఎల్ఎస్పీడి ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే మనకు ఏదన్నా ఒక అవుట్ఫిట్ కావాలి గైస్. యా గైస్ ఎల్ఎస్పీడి ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే ఒకే ఒక్క ఆప్షను, మనం అవుట్ఫిట్ చేంజ్ చేయాలి అండ్ ఎవరికి డౌట్ రావద్దు. సో ఎవరికి డౌట్ రావద్దంటే మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది అండ్ ఆ ఆప్షన్ ఏంటిదంటే అవుట్ఫిట్ చేంజ్ చేయాలి. యా గైస్ మైకీకి మంచి డిస్గైజ్ వేయాలి అండ్ ఆ డిస్గైజ్ వేసిన తర్వాత ఇంకా ఎల్ఎస్పీడి వాళ్ళకి కూడా తెలియద్దు అసలు ఇది మైకీయేనా లేకపోతే ఇంకెవరన్నా అని చెప్పి. సో అదే బెస్ట్ ఇంకా. సో లెట్స్ గో గైస్. ఇప్పుడు నేను అవుట్ఫిట్ చేంజ్ చేసిన అండ్ మైకీ అసలు మైకీలానే లేడు చెప్పాలంటే, వెరీ డీసెంట్ ఫెలో లాగా ఉన్నాడు, ఏదో కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్నాడు గైస్. అండ్ యా ఈసారి కన్ఫర్మ్గా ఎల్ఎస్పీడి వాళ్ళకి డౌట్ రాదు మైకీ అని చెప్పి. ఎందుకంటే ఈ గెటప్ ఒకవేళ వర్కౌట్ అయింది అనుకో మనం ఎల్ఎస్పీడి దగ్గర నుంచి మనం బౌంటీని క్లియర్ చేయొచ్చు. అంతేకాదు ఈవెన్ ఉన్నాడు కదా వాడి పేరేంటి, యాంగ్రీ గ్రింగో. యా యాంగ్రీ గ్రింగో మన లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ గో.
యాక్చువల్లీ వాడి కోసం ఎత్తుతున్నాం కదా, సో వాడి లొకేషన్ లాస్ ఏంజెల్స్ సిటీ ఎల్ఎస్పిడి లోపల ఉంటుంది అని చెప్పి లెస్టర్ చెప్పిండు. సో లెట్స్ గో గైస్, అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ గైస్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మన దగ్గర ఉన్న వెహికల్ డ్యామేజ్ అయిపోయింది గైస్, అండ్ దీన్ని రిపేర్ చేపిద్దామని ట్రై చేసినాం బట్ అది రిపేర్ ఆల్ చేయనని చెప్పిండు. సో ఇప్పుడు ఈ వెహికల్ లోపల పెట్టేద్దాం అండ్ ఈ సూపర్ అయిన తర్వాత రిపేర్ అయిన తర్వాత వాడతా. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న బైక్స్ని యూజ్ చేద్దాం గైస్. యా గైస్ ఇప్పటిదాకా మనం బైక్స్ని యూజ్ చేయాలి కదా, సో ఇప్పటి నుంచి మనం బైక్స్ని యూజ్ చేద్దాం. మన దగ్గర ZXNR ఉంది అండ్ KTM ఉంది. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ వెళ్ళడానికేమో KTM అండ్ వచ్చేటప్పుడేమో ZXNR, టూ బైక్స్ని యూజ్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్ మనం వచ్చేసాం మన ఇంటి దగ్గరికి అండ్ యాజ్ యూ కెన్ సీ KTMని బయటికి తీసేసాను. అండ్ యా గైస్ ఈ అవుట్ఫిట్కి ఎందుకో బైక్ సూట్ అయినట్టుంది, లేకపోతే ఈ బైక్కి ఈ బైక్కి అవుట్ఫిట్ సూట్ అయినేమో. ఎనీవే బాగానే ఉంది గైస్. లెట్స్ గో టు LSPD ఆఫీస్. ఓకే గైస్ ఆల్మోస్ట్ ఇంకా LSPD ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతే మన ఆల్మోస్ట్ 100% వర్క్ కంప్లీట్ అయినట్టే అండ్ యాంగ్రీ గ్రింగో లొకేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసినట్టే గైస్. ఎందుకంటే ఒకవేళ కనుక LSPD ఆఫీస్లో యాంగ్రీ గ్రింగో దగ్గర ఉన్న ట్రాకర్ దొరికింది అనుకో అండ్ మనం యాంగ్రీ గ్రింగోని ఫైండ్ అవుట్ చేసినట్టే గైస్ అండ్ $1 బిలియన్ని కూడా ఫైండ్ అవుట్ చేసినట్టే. సో లెట్స్ గో. ఓకే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బైక్ పర్ఫార్మెన్స్ చూద్దాం గైస్. ఇప్పుడు సెకండ్ గేర్లో ఆల్మోస్ట్ 50 వెళ్ళింది అండ్ ఓకే 250 వెళ్తుంది బట్ డ్రాప్ అయిపోయింది మధ్యలో ట్రాఫిక్ వచ్చేసరికి. ఓకే సెకండ్ గేర్ వెళ్తుంది గైస్ 250. ఓకే గైస్ దీన్ని ఒకసారి మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం. మీరు కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేస్తే నేను స్పీడ్ టెస్ట్ చేస్తా ఈ బైక్స్ని. బట్ మనమైతే ఇప్పుడు వచ్చేసాం గైస్ లొకేషన్ దగ్గరికి, LSPD ఆఫీస్ దగ్గరకు వచ్చేసాం యాజ్ యూ కెన్ సీ. సో గైస్ లెట్స్ ట్రై అవర్ బెస్ట్ లోపలికి వెళ్ళడానికి. ఓకే గైస్ ఈ గుండోడ దగ్గరకు వచ్చిన అండ్ వీడు ఇప్పుడు అడిగిన లోపలికి వెళ్దామంటే వీడియో మనం డిస్టర్బ్ చేయకు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇదేం ఇది లంచ్ టైంలో లంచ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పండు. ఇదేమైనా SBI ఆఫీసారా లంచ్ టైంలో లంచ్ చేయడానికి, LSPD ఆఫీస్ ఇది. యా గైస్ వీడికి అలానే డైలాగ్ కొట్టిన నేను. యా ఆ తర్వాత వీడేమన్నా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను అరెస్ట్ చేస్తా అన్నాడు అండ్ అరెస్ట్ చేస్తానంటే కన్ఫామ్గా గుర్తుపట్టలే మనల్ని. సో గైస్ వీడిని నేను అటాక్ చేద్దామని ట్రై చేసిన, సో వీడు కూడా అటాక్ చేద్దామని ట్రై చేసిండు బట్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ డిఫరెన్స్ వీడిని ఎలిమినేట్ చేసేస్తాను నేను. యా గైస్ స్కిల్ డిఫరెన్స్తో వీడు ఎలిమినేట్ అయిపోయిండు అండ్ నేను గెలిచిన ఫైట్లో. అండ్ ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు గైస్, వీడికి డౌట్ వచ్చిందంటే ఇక LSPD మొత్తం అందరికీ డౌట్ వచ్చేస్తుంది, మైక్ వచ్చిండని చెప్పి. అండ్ మన దగ్గర ఉన్న బౌంటీ క్లెయిమ్ చేయడానికి మొత్తం లాస్ ఏంజెల్స్ సిటీలో ఉన్న బౌంటీ క్లెయిమర్స్ బౌంటీ హంటర్స్ అందరూ వస్తారు ఇక్కడికి. సో మనకి వేరే ఆప్షన్ లేదు గైస్, యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్ ఈ LSPD ఆఫీస్ లోపలికి వెళ్ళాలి అండ్ అక్కడ నుంచి ట్రాకర్ని మనం స్టీల్ చేసి తీసుకురావాలి. లెట్స్ గో. ఓకే గైస్ ఒక సెక్యూరిటీ గార్డ్ హెల్మెట్ చేసిన, 2-star wanted levels పడ్డాయి. ఇంకొక LSPD ఆఫీస్ నేను వేసేసిన అండ్ 3-star wanted levels. లెట్స్ గో గైస్ ఒక్కొక్కరితో వాంటెడ్ లెవెల్ పెరుగుతూనే పోయింది అండ్ ఇప్పుడు నాకు తెలిసి అయితే 5-star wanted level అయ్యేటట్టున్నది. బట్ అదే ముందే మనం తొందరగా ట్రాకర్ తీసుకుని వెళ్ళిపోవాలి బికాస్ ఈ వాంటెడ్ లెవెల్స్ పెరిగిన కొద్దీ మనకు ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది. సో లెట్స్ గో. ఓకే గైస్ మీ దగ్గర ఉన్న సెక్రటరీలో ఆల్మోస్ట్ 2-3 members హెల్మెట్ చేసినట్టే ఉన్నా, 2-3 అయింది చాలామందిని హెల్మెట్ చేసిన. ఓకే గాయస్ ఇప్పుడు మనం LSPD లోపలికి వచ్చేసాం అండ్ ఇక్కడ ఉన్న ట్రాకర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనము. అండ్ ఇక్కడైతే ఏది లేనట్టే ఉంది, సో ఇక్కడ లేదు ఈ రూమ్లో కాదు నెక్స్ట్ రూమ్లో చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేదు, సో కిందకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఉంటాయేమో. ఓకే గాయస్ కింద కూడా మొత్తం సీల్ చేసి ఉన్నది, మేబీ కన్ఫామ్గా ఇట్ సైడ్ ఉంటుందేమో. సో గైస్ ఇందులో ఓన్లీ 3 రూమ్సే ఉంటాయి, 2 రూమ్స్ ఆల్రెడీ చెక్ చేసినాం అండ్ ఒక రూమ్ అయితే సీల్ చేసి ఉన్నది కిందకి వెళ్ళరాదు, మేబీ ఈ రూమ్లో ఉంటుందేమో. లెట్స్ సీ. ఓకే ఎంట్రన్స్ బ్లాక్ చేసి పడేసింది లెట్ సైడు. ఓకే గైస్ అదైతే ఒకసారి చూసుకోవాలి బట్ ఇదే గైస్ లాస్ట్ రూమ్, దీంట్లో ఉంటే ఉంటుంది లేకపోతే ఇంకా లేనట్టే. ఓకే గైస్ ఫైనలీ ట్రాకర్ దొరికింది, చిన్నగా బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నది ఆ ట్రాకర్ని తీసేసుకున్నా. ఆల్ రైట్ గైస్ ఫైనలీ మనం యాంగ్రీ గ్రింగోని నెక్స్ట్ ఎపిసోడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు బికాస్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. 5-star wanted levels పడ్డాయి గైస్. యా గైస్ ఫైనలీ యాంగ్రీ గ్రింగో లొకేషన్ దొరికేసింది అండ్ వారిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ గో. ఓకే గైస్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి గైస్. అండ్ ఒక బైక్ అయితే KTM తీసుకొచ్చిన కదా, సో అది దూరంలో పార్క్ అయిపోయింది అండ్ ZXNR అయితే దగ్గరలో పార్క్ చేసిన. లెట్స్ గో గైస్ ఇక్కడ ఒక షెడ్ ఉంది, ఆ షెడ్లో ZXNR పార్క్ చేసిన అండ్ ఇక్కడ సెక్యూరిటీ మాత్రం మనం అసలు వదలట్లేదు గైస్. ఓకే గైస్ ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి పాల్గొవాలంటే ఒకే ఒక ఆప్షన్, వీళ్ళందరినీ హెల్మెట్ చేయాలి గైస్. యా వీళ్ళందరినీ హెల్మెట్ చేసి తొందరగా ఎస్కేప్ అయిపోతే వీళ్ళని ఇంకా ఫాలో అవ్వరు అండ్ నేను తొందరగా వారిపోవచ్చు అండ్ ఇంకా అదే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు ఎందుకో. సో లెట్స్ గో. ఓకే గైస్ ఆల్మోస్ట్ అందరూ హెల్మెట్ చేసినట్టే వెనకాల ముగ్గురు అండ్ యా లెట్స్ గో. ఆల్ రెడీ గైస్ ఇప్పుడు నాకు విండో ఆపర్చునిటీ దొరికింది, ఆఫర్ కాదు ఆఫర్, మళ్ళీ ఆఫర్ అని వస్తుంది, ఆపర్చునిటీ దొరికిందిగా. లెట్స్ గో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే
గాయస్ బయటికి తీసేసిన బైకు అండ్ ఇంకా ఆగేది లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఆల్ రైట్ ఓకే గాయస్, వీళ్ళు కార్లో ఎక్కుదామని ట్రై చేసిండు అండ్ వాళ్ళని కూడా హెల్మెట్ చేసేసిన అది లెక్కలే. ఓకే ఒకళ్ళు అయితే ఎక్కిళ్ళు గాయస్ కార్లోకి, సో ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు మనల్ని, మనం తొందరగా వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే గాయస్ ఇప్పుడు చూద్దాం ZX10R స్పీడు LSPD దగ్గర నుంచి ఎంత తొందరగా పారిపోవచ్చో, లెట్స్ సీ. ఓకే గాయస్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 90 స్పీడ్లో వెళ్తున్నా సెకండ్ గేర్లో, బట్ ఎనీవే 4-star వాంటెడ్ లెవెల్స్ ఉన్నాయా? ఓకే గాయస్ ఓకే మంచిదే. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే 5-star వాంటెడ్ లెవెల్స్ పడ్డాయమనుకున్నా, పడితే మాత్రం ట్యాంక్స్ వస్తాయి. ఇప్పటిదాకా ట్యాంక్స్ రాలేదంటే మేబీ 4-star వాంటెడ్ లెవెల్స్ పడ్డట్టున్నాయి. సో యా ఎనీదే దిస్ ఈస్ బెటర్. 4-star అయితే ఓకే గాయస్, 5-star అయితే ప్రాబ్లం అయిపోతుంది. సో యా ఓకే వచ్చేసినట్టే గాయస్ ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గరికి. సో మేబీ సెక్యూరిటీ ఫాలో అవ్వట్లేదేమో. ఓకే గాయస్ బ్లింక్ అవుతున్నాయి, కొద్ది కొద్దిగా బ్లింక్ అవుతున్నాయి వాంటెడ్ లెవెల్స్. ఈ బ్లింక్ అయి ఆఫ్ అయిపోతే అండ్ ఇంకా మనం ఎస్కేప్ అయిపోయినట్టే. లెట్స్ గో, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది గాయస్. మనం అవుట్ఫిట్ చేంజ్ చేసినాం కదా, అంత తొందరగా పట్టుకొస్తలేదు వీళ్ళకు అండ్ వెహికల్ కూడా ఫాస్ట్ ఉంది కదా. ఓకే గాయస్ లెట్స్ గో, ఆల్మోస్ట్ మనం మ్యాన్షన్ దగ్గరకు వచ్చినట్టే. వీళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఒకే ఒక్క ఆప్షన్ గాయస్, అండ్ వాంటెడ్ లెవెల్స్ 4-star ఉన్నా కానీ 5-star లెవెల్స్ ఉన్నా కానీ ఒకే ఒక ఆప్షన్, అదేంటిదంటే సేఫ్ హౌస్ లోపలికి వెళ్ళిపోవాలి. యా గైస్ సేఫ్ హౌస్ అంటే ఏదో కాదు, మన మ్యాన్షనే. సో ఆ మ్యాన్షన్ లోపలికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా 5-star వాంటెడ్ లెవెల్స్ పోతాయి. అదే ఒక ట్రిక్ గైస్. ఓకే వెనకలేదు, కార్ బ్లాస్ట్ అయిపోయింది. సో గైస్ ఆ ట్రిక్ను వర్కౌట్ చేయాలంటే మనం తొందరగా మ్యాన్షన్ లోపలికి వెళ్ళిపోవాలి. లెట్స్ గో, మన పాత మ్యాన్షన్ లోపల కూడా వెళ్ళిపోవచ్చు, బట్ అక్కడ సెక్యూరిటీ లేదు అండ్ ప్రాబ్లం అయిపోతుంది. కొత్త మ్యాన్షన్లో సెక్యూరిటీ ఉంది అండ్ అక్కడికి వెళ్ళి మనం సెక్యూరిటీ కూడా హెల్ప్ చేస్తుంది, ఏదైనా తేడా అయితే. సో ఎనీవే లెట్స్ గో, మనం వచ్చేసినట్టే. ఓ ఓ మై గాడ్ గైస్, క్రేజీ లెవెల్లో స్టంట్ కొట్టిన ఇక్కడ. ఆ స్టంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, మధ్యలో గోడ అడ్డం వచ్చింది అండ్ అది అయిపోయింది. సో గైస్ లెట్స్ గో, తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ రోడ్ బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. అమ్మో గైస్ పెద్ద వీళ్ళు పెద్ద ప్లాన్ వేసిండు, లైక్ మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి చూసారు గైస్. ఇంకో 2 మినిట్స్ ఉంటుంటే ఆ పని అయిపోయినట్టే, అక్కడ బ్లాక్ అయిపోయాను నేను. ఓకే ఓకే గైస్, వీళ్ళు రోడ్ బ్లాకింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తున్నారు, తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఇంకో బ్లాక్. ఓ వీళ్ళు ఓకే గైస్, నేను కార్ పైన నుంచి జంప్ కొడదాం అనుకున్నా, డూ మూవీలా సేమ్ అదే స్టంట్ వేద్దాం అనుకున్నా, బట్ అది వర్కౌట్ అవ్వలే. ఓకే గైస్ ఇక్కడ నుంచి కొడదాం, ఇది వర్కౌట్ అయితే తెలుసుకో. 3, 2, 1 ఆల్ రైట్ గైస్, మన ట్రిక్ వర్కౌట్ అయింది అండ్ సేఫ్ హౌస్ లోపలికి వచ్చేసిన. ఓకే గైస్ ఇక్కడ దాక్కుంటే మన అసలు ఎవ్వరు పట్టుకోలేరు, ఇంపాసిబుల్ ఇంకా. ఓకే ఇక్కడ దాక్కుందాం గైస్. ఆల్ రైట్ ఇప్పుడు బ్లింక్ అయిపోతాయి మొత్తం వాంటెడ్ లెవెల్స్. ఓకే గైస్ ఫైనల్లీ 5-star వాంటెడ్ లెవెల్స్ అయితే మనం తప్పించుకున్నాం, బట్ వీడు మాత్రం తప్పించుకోలేడు గైస్ ఎన్ఎస్బీడి దగ్గర నుంచి. అండ్ యా వీడి దగ్గర ఉన్న ట్రాకర్ ఉందిగా, సో వీడి ట్రాకర్ దొరికిపోయింది మనకి అండ్ వీడిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కన్ఫామ్గా ఫైండ్ అవుట్ చేయబోతున్నాం గైస్. ఈయనైతే కన్ఫామ్గా నెక్స్ట్ ఎపిసోడ్లో ఫైండ్ అవుట్ చేస్తాం. యాంగ్రీ గ్రింగోని నెక్స్ట్ ఎపిసోడ్లో మైకి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ గైస్ వీడి లొకేషన్ ఆల్మోస్ట్ దొరికినట్టే అండ్ ఇంకా వీడిని నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలిమినేట్ చేస్తా. అండ్ ఇంకా ఏంటిదంటే వీడి దగ్గర ఉన్న ఆ $1 బిలియన్ బౌంటీని కూడా క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ యా వీడి దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నట్టున్నాయి, అవి కూడా నేను క్లెయిమ్ చేసుకుంటా. బికాస్ చెప్పండి గైస్ వీ దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ ఎలా ఉన్నాయో. వీ దగ్గర ఒక మంచి గ్రెనేడ్ లాంచర్ ఉంది అండ్ విత్ ప్రిసిజన్ మొత్తం హెలికాప్టర్ని కూడా డౌన్ చేస్తుంది గైస్ వీ దగ్గర ఉన్న ఆ గ్రెనేడ్ లాంచరు. అండ్ ఈ వెపన్ కూడా మనం స్టీల్ చేద్దాం. అండ్ అంతేకాదు వీడి దగ్గర అన్లిమిటెడ్ యామో ఉన్నట్టుంది, యామోని కూడా స్టీల్ చేద్దాం గైస్. యా వీడి దగ్గర యామో బాగానే ఉంది, బికాజ్ ఇన్ని కార్లను కూడా వాడు ఒక్కడే హ్యాండిల్ చేసేయంటే కన్ఫామ్గా వీడి దగ్గర ఫుల్ యామో ఉండే ఉంటుంది. సో యామోని కూడా స్టీల్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. బౌంటీ క్లియర్ చేసుకుందాం, యామోని స్టీల్ చేద్దాం అండ్ వీడి దగ్గర ఉన్న యా వీడి దగ్గర ఉన్న కార్స్ని కూడా స్టీల్ చేద్దాం. వీడి దగ్గర మంచి ల్యాంబర్గిని కార్ ఉంది, సో దాన్ని కూడా స్టీల్ చేసేద్దాం మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో. లెట్స్ సీ యాంగ్రీ గ్రింగోని నెక్స్ట్ ఎపిసోడ్లో ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేస్తారంటే ఏమేమి కార్లు కొనాలో నెక్స్ట్ ఎపిసోడ్లో అది మీరు కామెంట్ చేసేయండి, అవన్నీ నేను కొనేస్తాను. గాయస్ నెక్స్ట్ ఎపిసోడ్లో యాంగ్రీ గ్రింగో ఇస్ ఫినిష్డ్. సో యా గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతవరకు గాయస్ ఈ ఎపిసోడ్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వెయిట్ చేయండి. యా గాయస్ ఇప్పటి వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే. నెక్స్ట్ ఎపిసోడ్లో 100% యాంగ్రీ గ్రింగోని ఫైండ్ అవుట్ చేద్దాం, వాడి లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి వాడి కార్లను స్టీల్ చేద్దాం అండ్ బౌంటీని క్లియర్ చేసుకుందాం. వాడి దగ్గర ఉన్న బౌంటీ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుందాం 1 బిలియన్ మనకే. సో యా మీరు కామెంట్ చేసే కార్లన్నీ $1 బిలియన్తో కొనేసే ఆప్షన్ ఉంది. సో యా లెట్స్ సీ. ఓకే గాయస్ వెపన్స్ అన్నీ కొనేద్దాం. సో యా గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే, థ్యాంక్స్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా క్రేజీగా ఉండబోతుంది. సో గాయస్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అండ్ అప్పటి వరకు అయితే సీ యు అగైన్.
ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ అగైన్ గైస్. బై బై. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై గైస్.